హాయ్ ఫ్రెండ్స్ మేనేబర్ వైట్రెడ్డి మీరు చూస్తున్నారు రెడ్డి ఫార్మింగ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన కలర్ ఐడెంటిఫికేషన్ కలర్ ఐడెంటిఫికేషన్లో భాగంగా పశ్చిమ గల కాకుల్ని మనం ఎప్పుడు దెబ్బలాడబెట్టుకోవాలి అలాగే పశ్చిమ లేని కాకుల్ని ఎప్పుడు దెబ్బలాడబెట్టుకోవాలి దాంతోపాటు గల సేతువాళ్ళని ఎప్పుడు పెట్టుకోవాలి పశ్చిమ లేని సేతువాళ్ళని ఎప్పుడు పెట్టుకోవాలి అసలు ఈ రంగులని ఏ రంగుల కింద దెబ్బలాడబెట్టుకుంటే మనం విజయం అనేది సాధించగలం అనే విషయంలో ఈరోజు క్లియర్గా క్లారిటీగా తెలుసుకుందాం కాబట్టి ఇలాంటి కలర్ ఐడే అప్డేట్ కలర్ ఐడెంటిఫికేషన్ ఈ వీడియోస్ అన్నీ మీ నోటిఫికేషన్గా రావాలి ఇవన్నీ మాకు చాలా వర్కౌట్ అవుతున్నాయి అనేది మీకు అనుక అనిపించినట్లయితే కంపల్సరీ మన ఛానల్ని ఎవరైతే ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ప్రతి ఒక్క నోట్ వీడియో కూడా మీ నోటిఫికేషన్గా అయితే రావడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి మ్యాక్సిమం షేర్ చేయడానికి ట్రై చేయండి దాంతోపాటు మన వీడియోస్ కనుక మీకు జెన్యూన్ ఇవన్నీ నిజమే కరెక్టే అన్న చెప్తుంది అక్షరాల నిజం అని మీకు కనుక అనిపించినట్లయితే మీకు కొంచెమైనా కూడా యూజ్ అవును అనుకుంటే కంపల్సరీ మన వీడియోస్ని లైక్ చేయండి ఇక మన వీడియోలోకి వెళ్తే ఇక్కడ మీకు స్క్రీన్ మీద వీడియోలో స్క్రీన్ మీద కనిపిస్తుందండి ఒక పక్క బాగా పసిమి గల కాకి బాగా పసిమగల కాకి లేదా కొంతమంది కొన్ని సైడ్లు తుమ్మిదవన్ని కాకి అని కూడా అంటారు మీకు వీడియోలో కనిపించే బాగా పసిమగల కాకిని పసిమిగల కాకి అని కూడా అంటారు కొంతమంది తుమ్మిదవన్ని కాకి అన్న కూడా అదే పెద్ద తేడా ఏమి ఉండదు ఒక్కొక్క సైడు ఒక్కొక్క రకంగా పిలుస్తారు తొమ్మిది తుమ్మిదవన్న కాకి అన్న లేదు బాగా పసిమగల కాకి అన్న రెండు ఒకటే ఇలాంటి కాకులను ఇలాంటి బాగా పసిమి గల కాకులను మనం ఎప్పుడు పెట్టుకోవాలి ఏంటి అనేది మీకు ఇంతవరకు మ్యాక్సిమం తెలిసి ఉండదు కానీ కొంతమంది వీటిని కాకి నెమల వంతులు వాడతారు కాకి వంతులు వాడతారు కాకి నెమలకి కాకిలకి వాడుతూ ఉంటారు దానికంటే ఇంపార్టెంట్ మెయిన్ కాకి నెమలి కాకి కంటే మెయిన్ కాకి పింగల కాకి పింగలాకి నెమలికి ఉన్నప్పుడు కనుక మనం దెబ్బలాడక పెట్టుకుంటే పశ్చిమ కాకి అనేది ఎక్సలెంట్గా ఉపయోగపడుతుంది క్లియర్గా మీకు క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను కాకి పింగలాకి పసిమగాల కాకిని పెట్టుకుంటే కంపల్సరీ వర్కౌట్ అవుతుంది కాకి పింగలాకి నెమలకి ఉన్నప్పుడు పెట్టుకోవాలి ఆ టైంలో కనుక పెట్టుకున్నట్లయితే పసిమగల కాకి అనేది కంపల్సరీ బాగా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే కాకి నెమలకి కాకి నెమలకు కూడా వర్కౌట్ అవుతుంది కానీ ఎదురు కాకి నెమలు పడితే మళ్ళీ మందే రంగు తక్కువ ఓడిపోయే అవకాశం ఉంటుంది కాకి నెమల టైంలో కూడా గల కాకిని పెట్టుకోవచ్చు తొమ్మిదవన్నీ కాకిన గల కాకిని పెట్టుకోవచ్చు కానీ కాకి నెమ్మల మీద కనుక పడితే గల కాకి అనేది ఓడిపోయే అవకాశం ఉంటుంది కంపల్సరీ ఓడిపోతుంది కాబట్టి మనం కాకి పింగళాకి నెమలకి ఉన్నప్పుడు చూపుల్లో పెట్టుకుంటే వర్కౌట్ అవుతుంది కాకి పింగళ టైంలో అయితే కాకి నెమల మీద కూడా పెట్టుకోవచ్చు దీన్ని కొనుక మీరు అబ్జర్వ్ చేసుకుని ఇలాంటి టైమింగ్స్లో కనుక దెబ్బలాట ఆడుకుంటే కంపల్సరీ వర్కౌట్ అవుద్ది ఇక నెక్స్ట్ మీకు స్క్రీన్ మీదే కనిపిస్తుంది కదా పక్కనే గట్టి కాకి గట్టి కాకిని ఇప్పుడు దెబ్బలాటాడుకోవాలి ఆడుకోవాలి ఈ రెండింటికి తేడా ఏంటి తేడా అనేది ఆ పసిమే పైన కనిపిస్తుంది కదా దానికి దీనికి ఎంత చాలా డిఫరెన్స్ ఉంచుకోవడం చూడటానికి అనేది చాలా డిఫరెన్స్ ఉంది ఇలాగా గట్టి కాకిని మాత్రం మనం గల కాకి వంతులు అంటే కాకినామల వంతులు వాడకూడదు గట్టి కాకి అంటే పసిమి ఎలా ఎటువంటి పసిమి అనేది ఉండదు పైన గట్టి కాకి అనమాట డిఫరెన్స్ చూస్తున్నారు కదా అలాంటి వాటిని మనం ఓన్లీ కాకి రాజ్యంలో కాకి రాజ్యంలో ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగించుకోవాలి అలా కాకుండా మీకు నెక్స్ట్ వీడియో వీడియోలో కనిపిస్తున్న స్క్రీన్ మీద ఒకవైపు కోడి కాకి కోడి కాకి అని ఎందుకన్నానంటే దీనికి ఇది కూడా గట్టి కాకి అంత ఎక్కువ పసిమనేది అనేది లేదు గట్టి కాకే తోకలో బాగా తెలుపు అనేది ఉంది అబ్జర్వ్ చేశారా బాగా తెలుపు అనేది ఉంది ఇందాక దానికి తెలుపు అనేది లేదు తెలుపు లేని దాన్ని గట్టి కాకి అంటారు దాన్ని మనం ఓన్లీ కాకి రాజ్యంలో ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగించుకోవాలి అలా కాకుండా అప్పుడు సేమ్ అదే కలర్కి తోకలో తెలుపు ఉంది దాన్ని కోడి కాకి అంటే పసిమి లైట్గా పసిమి ఉంది కానీ దాని వాటికంటే తక్కువ దీన్ని మనం కోడి కాకి వంతులో ఉపయోగించుకోవాలి అంటే కాకి రాజ్యంలో కోడి భోజనంలో ఉన్నప్పుడు ఇలాంటి దాన్ని ఉపయోగించుకుంటే చాలా బాగా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే నెక్స్ట్ స్క్రీన్ మీద కనిపిస్తుంది పెట్టమారు కాకి డాగ కాకి పెట్టమారులు పెట్టమారుల్లో కాకి అనమాట ఇది నేను పెట్టమారు పెట్టమారుల గురించి అన్నిటి గురించి అయితే ఒక వీడియో అయితే చేస్తాను కంపల్సరీ పెట్టమారులు అన్నిటి గురించి చెప్తాను ఇలాంటి పెట్టమారుని మనం దెబ్బలాటకి పెట్టుకోవాలి అంటే కంపల్సరీ కోడి కాకి వంతులోనే పెట్టుకోవాలి ఇలాంటి పెట్టమారుని కూడా మనం కోడి కాకి వంతులోనే అదే పసిము ఉందంటే మాత్రం అందులో నో డౌట్ పసిము ఉంటే మాత్రం కాకి నెమల వంతులు పెట్టుకోవచ్చు అలాగే కాకి పింగళ వంతులు కూడా పెట్టుకోవచ్చు కాకి పింగళాకి నెమలికి ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు కాకి నెమలికి ఉన్నప్పుడు కూడా మనం పసిము కాకులు అనేవి పెట్టుకోవచ్చు నెక్స్ట్ నేను ఈ పెట్టమారు గురించి నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను ఇంకా పెట్టమారులు అన్నిటి గురించి ఇలాంటి పెట్టమారిని ఇక్కడ చెప్తున్నాను కదా కోడి కాకు వంతులు అయితేనే ఇది చాలా యాక్సిడెంట్గా పనిచేసే అవకాశం ఉంటుంది కాబట్టి పెట్టని వారి గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇక మనం సేతువాల విషయాన్ని వద్దాం సేతువాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్లయితే మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఒక పక్క పశ్చిమ గల సేతువ ఇంకో పక్క కూడా బాగా పశ్చిమకి మించిన సేతువ అంటుంది పసిమికి పసిమి మించిన సేతు అంటే ఇటుకు రంగు కలర్లో ఉందంట పసిమి కంటే ఎక్కువ ఎరుపు అనేది దాని మీద కాబట్టి ఫస్ట్ మనం పశ్చిమ గల సేతువ గురించి మాట్లాడుకున్నట్లయితే పసిమి గల అని మనము దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం ఎదుటి కోడిని బట్టి ఎదుటి కోడిని బట్టి పసిమిగాయ సేతు అనేది అనేక రంగుల్లో వాడుకోవచ్చు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం పసిమి కాయల సేతు అని చాలామంది కోడి వంతులు కూడా వాడతారు కోడి పింగళ వంతులు మనం డేగ మీద పెట్టామంటే కంపల్సరీ మన పసిమిగాయ సేతు అనేది విజయం సాధిస్తుంది ఇలా కోడి పింగళ వంతులు వాడుకోవచ్చు ఫస్టు తరువాత డేగ పింగళ వంతులు డాగ పింగల వంతులు కూడా వాడతారు డాగ పెంగల ఉంటాడు కనుక గట్టి కాకి మీద గట్టి కాకి మీద పెట్టామంటే కంపల్సరీ విజయం సాధిస్తుంది అలాగే ఎర్రబొట్టల సేతువ ఎర్రబొట్ల సేతువ ఉంటుంది కదా ఎర్ర బొట్ల సేతువ గురించి నేను నెక్స్ట్ చెప్తాను సేమ్ అలాగే పసిమికి మించిన సేతువ సేమ్ ఇదేనమాట రెండు ఒకే కలర్లో దెబ్బలాట ఆడతాయి కోడి పెంగలాకి ఆడతాయి అలాగే డాగ పింగలాకి కూడా ఆడతాయి ఒక్కో వన్సపాని ఎట్ ఏ టైం అంటే కొంతమంది ఎర్ర నెమలి వంతులు కూడా వాడతారు ఎర్ర నెమలి వంతులు కూడా ఏటి మీద పెడతారంటే కాకుల మీద పెడతారు ఎర్ర నెమల వంతులు కూడా పెడతారు కానీ ఎర్ర నెమల వంతులు ఎర్ర నెమల మీద కానీ నెమల మీద కానీ పెట్టకూడదు సేతు అని ఎర్ర నెమళ్ళ మీద కాని నెమల కా మీద కానీ సేతువాని పెట్టకూడదు అనమాట కంపల్సరీ మన నెమల మీద పెడితే ఓడిపోద్ది ఓడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి గల సేతువాన్ని మీరు కనుక దెబ్బలాట పెట్టుకోవాలి అంటే చూసుకుని ఎదుటి కోడిని బట్టి కోడి పింగళ వంతులో పెట్టుకోవచ్చు అలాగే డాగ పింగళ వంతులో పెట్టుకోవచ్చు దాంతోపాటు ఎర్ర నెమల వంతులో కూడా పెట్టుకోవచ్చు ఎదుటి కోడిని బట్టి ఎదుటి కోడిని బట్టి పెట్టుకోవాలన్నమాట మ్యాక్సిమం అన్న మరి ముసుగు పెట్టుకోవాలంటే ఏం చేయాలి అంటారు ముసుగు పెట్టుకోవాలంటే ఏం చేయాలంటే ఇంకేందంటే మనం కోడి పింగళ వంతులు పెట్టుకున్నాం అనుకోండి ఎదురు కూడా కోడి వస్తే దెబ్బ దెబ్బ పొందిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ముసుక్ అనేది ఎగ్జాక్ట్గా చెప్పలేము అనమాట సేతువాళ్ళ విషయంలో ముసుక్ అనేది చెప్పలేము కానీ మ్యాక్సిమం మ్యాక్సిమం గెలుస్తాయి ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది కంపల్సరీ గెలుస్తాయి డాగపింగల వంతులోనైనా గెలుస్తాయి కోడి పింగల వంతులనైనా కోడి పింగల వంతులు ఇంకా బాగా ఉపయోగపడతాయి అనమాట కాబట్టి మీరు ఇలాగా కొంచెం డివైడ్ చేసుకుని దెబ్బలాట అనేది పెట్టుకుంటే మంచిదని నా ఉద్దేశం నెక్స్ట్ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా పసిమి లేని సేతువ అప్పుడు మనం పసిమి గల సేతువ గురించి అయితే మాట్లాడుకున్నాం అలాగే పసిమి లేని సేతు అని ఏ ఏ వంతులు దెబ్బలు ఆడి పెట్టుకోవాలి ఎగ్జాక్ట్గా పసిమి అనేది అసలు లేని సేతు అని మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా దానికి ఎటువంటి పసిమి లేదు అలాంటి దాన్ని మనం కాకి పింగల కాకి పింగల వంతులో కనుక పెట్టుకున్నట్లయితే మనకి కంపల్సరీ విజయం అనేది సాధించి పెడుతుంది కంపల్సరీ వర్కౌట్ అవుతుంది అసలు ఎలాంటి అనేది ఉండకూడదు లైట్గా ఒక నల్ల బొట్లు కానీ లేదంటే ఎక్కడైనా తోకలో నలుపు కానీ ఉంటే ఇంకా యాక్సిడెంట్గా ఉపయోగపడుతుంది సేతువాకి పసిమి లేని సేతువాకి ఒకేక నలుపు లేదంటే ఒక నల్ల బొట్లు కనుక ఉంటే ఇంకా కాకి పింగళవంతులు యాక్సిడెంట్గా ఉపయోగపడుతుంది అనమాట అసలు ముసుక్కు కూడా పెట్టుకోవచ్చు అలాంటి ఉందనమాట పసిమి లేని సేతువ కనుక మీరు కనుక పసిమి లేని సేతువాని దెబ్బలాటకి పెట్టుకోవాలి అంటే కాకి పింగళా వంతులో కాకి పింగళా వంతులోనే పెట్టుకోవాలి అప్పుడే మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది మళ్ళీ ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు నెమల మీద పెట్టద్దు సేతువాళ్ళని ఎప్పుడు కూడా నెమళ్ళ మీద ఏ నెమల మీద అయినా సరే పెట్టొద్దు నెమల మీద పది పంద్యాలు సేతువాళ్ళని వేస్తే రెండు పందాలు కానీ లేదంటే రెండు పంద్యాల కంటే ఎక్కువ గెలవు సేతువాలు అనేవి పది పది పంద్యాలను నెమల మీద పెడితే రెండు పంద్యాల కంటే ఎక్కువ గెలిచే అవకాశం ఉండదు కనుక సేతువాలను నెమల మీద మాత్రం పెట్టద్దు మెయిన్లీ కాకి నెమలు కాకి నెమల మీద అనేది వాటి మీద అసలు పెట్టద్దు ఇక నెక్స్ట్ చూడండి యువతల సేతువాకి నల్లబొట్లో ఉన్నాయి ఎర్రబొట్లో ఉన్నాయి నల్ల బొట్టల సేతువానైనా సరే వంతులు వాడుకోవచ్చు అలాగే ఎర్రబొట్టల సేతువానైతే డాకపింగల వంతులు వాడుకోవచ్చు డాకపింగళ పంది ఉన్నప్పుడు వాడుకోవచ్చు అనమాట అలాగే రెండు కలిసి ఉన్న వాటిని ఎప్పుడు వాడుకోవాలి నేను ఆల్రెడీ దీని మీద అయితే ఒక వీడియో అయితే చేశాను కానీ నేను మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తున్నాను నల్ల బొట్లు ఎర్రబొట్లు కలిసి ఉన్న సేతువాన్ని కాకి డాక్కి పింగలాకి కాకి డాక్కే పింగలాక్కున్నప్పుడు కంపల్సరీ వాడుకోవచ్చు అనమాట కంపల్సరీ విజయం అనేది సాధించగలం చూశారు కదా ఫ్రెండ్స్ ఇది ఈరోజు మన కలర్ ఐడెంటిఫికేషన్ కనుక మన కలర్ ఐడెంటిఫికేషన్ అనేది మీ అందరికీ నచ్చినట్లయితే మన వీడియోస్ని కంపల్సరీ లైక్ చేయండి దాంతోపాటు మ్యాక్సిమం అందరికీ షేర్ చేయండి ఏమన్నా మీకు ఇంకా కలర్స్ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే కంపల్పరి కంపల్సరీ కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి నేను కంపల్సరీ వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్